ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्याज सोमाय मंगलाय बुधाय गुरुशुक्र शनिभ्य राहवे केतवे नमः। नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रॉजी अंड न्यूमरोलॉजी। फर्स्ट ऑफ ऑल मन की ओर सेप्टेंबर मासम नुंडी नेनु चेप्पबोयेटुवंटि नालुगु राशुल वाळ्ळकि వాళ్ళు పొందేటువంటి అదృష్టం అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు చేసేటువంటి పనుల్లో వాళ్ళకు ఒక సక్సెస్ రూట్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. దీని ద్వారా తరతరాలు కూర్చుని కూడా తినచ్చు. అంతటి ఆర్థిక ఆదాయాన్ని, సంపాదనను నేను చెప్పేటువంటి నాలుగు రాశుల వాళ్ళు పొందబోతున్నారు గోచార ప్రకారం 2023 సెప్టెంబర్ మాసం 17వ తారీఖు తర్వాత నుండి. ఇక్కడ మనం ఒకటి గమనించాలి, గోచార ప్రకారం నేను చెప్తున్నట్టు ఒక విధి విధానం మాత్రం మీ యొక్క జన్మ జాతకాన్ని ప్రభావితం చూపించేలా ఉంటే ఇంకా ఫాస్ట్గా మీరు సక్సెస్ అవ్వచ్చు. మీకున్నటువంటి 100 ఆలోచనలు, 100 సమస్యలు ఉండొచ్చు, వాటన్నింటికి కూడా ఒక క్లారిఫికేషన్గా గ్రహాల యొక్క మూలాలు, గ్రహాల యొక్క స్థాన చలనాలు మీ యొక్క భవిష్యత్తుని నేను చెప్పిన దిశగా మీకు మారబోతుంది. తద్వారా మాత్రమే మీరు కూర్చుని తిన్నా తరగనంత సంపాదనతో ఒక ఆర్థిక యోగాన్ని పొందే అవకాశం ఖచ్చితంగా నాలుగు రాశుల వాళ్ళు పొందబోతున్నారని తెలియజేస్తున్నా. ఇంకోటి ఏంటంటే, కొంతమంది జాతక ప్రకారం మాత్రం అనుకోకుండా పుట్టిన తేదీని బేస్ చేసుకుని కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక 7వ నెంబర్లో పుట్టారు, 7 కానీ 16 కానీ 20వ తారీఖు కానీ పుట్టారు అంటే కేతువుకి సంబంధించిన వ్యక్తులు మీరు. మీరు ఏం చేయాలి, బేసిక్గా మీరు సమస్యలలో ఉన్నప్పుడు అసలు మీకు మ్యారేజ్ కాలేదనుకోండి, అయిన వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. అయిన వాళ్ళ అమ్మాయిని కనుక పెళ్లి చేసుకున్న వాళ్ళు 7వ నెంబర్ పుట్టిన వాళ్ళు ఆర్థికంగా ఎదగరు. 99% కష్టం. ఇది ప్రాక్టికల్ పాయింట్, ఇది ఏ పుస్తకాల్లో ఉండదు. అదేవిధంగా 7వ నెంబర్ పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, శోధించే గుణం ఎక్కువగా ఉంటుంది, పరిశోధిస్తారు ఎక్కువగా. వీళ్ళు పరిశోధనలతోనే వీళ్ళ టైం అంతా కాలయాపన అయిపోతూ ఉంటుంది. వీళ్ళకి దైవభక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఒకదని చెప్పాలంటే ఇతర దేశాల్లో ఎక్కువగా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఉన్న ప్లేస్లో కాకుండా వేరే ప్లేస్లోకి వెళ్ళి ఉద్యోగం, వ్యాపారం, చదువు, సంధ్య ఇలాంటివన్నీ కనుక తెలుసుకోగలిగితే, చూసుకోగలిగితే వీళ్ళ లైఫ్లో అద్భుతాలు చూస్తారు. ఒకవేళ జాతకంలో ఒకవేళ నెగిటివ్ ఉన్నా సంఖ్యాశాస్త్ర ప్రకారం 7వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా అద్భుతాలు చూస్తారు వాళ్ళ యొక్క జీవితంలో. అంటే ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే కనుక చాలామందికి తెలియకుండానే ఏది పడితే అలా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళిపోయి నష్టపోతూ, కష్టపడుతూ, బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకెందుకు ఇలా వచ్చింది, నేను ఇలా చేసిందోలు కదా, నేను అలా చేసిందోలు కదా, అలా చేశానే అయినా ఇలా ఎందుకు జరిగింది. సో ఇవన్నీ కూడా, ఇప్పుడు మీరు 7వ నెంబర్లో పుట్టారండి, మీరు ఇన్ కేసు ఒక హైదరాబాద్లో పుట్టారు, మీరు పుట్టినటువంటి ప్లేస్ నుంచి మినిమం 21 కిలోమీటర్స్ దూరంలో కనుక మీరు వ్యాపారము, ఉద్యోగము, ఇతరత్రవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవడం ఇలాంటివి చేసుకుంటేనే మీకు పూర్తి స్థాయిలో సక్సెస్ ఉంటుంది, పూర్తి స్థాయిలో. లేదండి నేను కూకట్పల్లిలో పుట్టాను, నేను కూకట్పల్లిలోనే ఉంటాను అంటే మీరు జీవితంలో ఎప్పటికీ పైకి రారు, రాలేరు. ఒక మనిషి శాస్త్రాన్ని అనుసరించి ముందుకెళ్ళాలి, శాస్త్రం మనిషిని అనుసరించి రాదు. కాబట్టి శాస్త్రం ఏం చెప్తుంది, మీరు జన్మస్థానం నుంచి 21 కిలోమీటర్ కవతలు కనుక మీరు నివాసం కానీ వ్యాపారం కానీ మీ ప్రయత్నాలు కనుక మీరు చేస్తే అద్భుతాలు చూస్తారు అని చెబుతుంది. దాన్ని మనం ఫాలో చేయాలి. అంతేకాదు మీరు 7వ నెంబర్లో పుట్టారు, 7వ నెంబర్లో పుట్టిన వ్యక్తికి మీ పేరులు ఎలా ఉండాలి, మీ పేరులో ఎట్టి పరిస్థితుల్లో 21, 13, 16, 31, 18 ఈ 5 నెంబర్లు మ్యాక్సిమం రాకూడదు. నేను ఆ నెంబర్లు ఎలా ఉంటాయి కూడా మీకు చెప్తాను, మీరు కావాలంటే కూడా నోట్ చేసుకోవచ్చు. ఏ అంటే ఒకటి, బి అంటే, దీన్ని న్యూమరాలజీ అంటారండి, సంఖ్యాశాస్త్రం అంటారు తెలుగులో. ఏ అంటే ఒకటి, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 8, జి అంటే 3, హెచ్ అంటే 5, ఐ అంటే 1, జే అంటే 1, కే అంటే 2, ఎల్ అంటే 3, ఎం అంటే 4, ఎన్ అంటే 5, ఓ అంటే 7, పి అంటే 8, క్యూ అంటే 1, ఆర్ అంటే 2, ఎస్ అంటే 3, టీ అంటే 4, యూ అన్నారే, వి అన్నారే, డబ్ల్యూ అన్నారే, ఎక్స్ అంటే 5, వై అంటే 1, జెడ్ అంటే 7 అండి. ఇటువంటి నెంబర్స్ ఉన్నప్పుడు అక్షరాల్లో మీ టోటల్ పేరు, ఇప్పుడు మీరు రవిబాబు అనుకుందాం, మీరు నోట్ చేసుకోవచ్చు. ఆర్ అంటే 2, ఏ అంటే 1, వి అంటే 6, ఐ అంటే 1, బి అంటే 2, ఏ అంటే 1, బి అంటే 2, యూ అంటే 6, మొత్తం 21 అవుట్.
మీరు 7వ నంబర్లో పుట్టి రవిబాబు 21 అయితే మీ లైఫ్ ఎలా ఉండాలి? ఉల్టా అవుతుంది. ఎందుకంటే 7 పుట్టిన వాళ్ళకి మాక్సిమం 5వ నంబర్లో కానీ 1వ నంబర్లో కానీ సేమ్ 7వ నంబర్లో కానీ పేరుంటే యోగం. మీ ఆలోచనలు మీ జీవితానికి ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్తుంది. చూడండి, ఒక మనిషిని గుర్తించేది పేరుతోనే. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. చివరికి భగవంతుడు కూడా ఈయన వెంకటేశ్వర స్వామి, ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఈమె లక్ష్మీదేవి, దుర్గాదేవి అంటే మానవ రూపం ఎత్తారు అంటే పేరుతోనే ప్రారంభం. మరి ఆ పేరు ఎలా ఉండాలో తెలుసుకోవాలి కదా. తెలుసుకొని దాన్ని బేస్ చేసుకుని కనుక మీరు ముందుకు వెళ్తే అద్భుతాలు చూస్తారు. ఇప్పుడు రవిబాబు ఏంటి, 21 రివర్స్ అవుతుంది. అది 12ని రివర్స్ అంటారు, 13ని డెత్ నెంబరు బ్లాస్టింగ్ నెంబర్ అంటారు, 16 డెస్ట్రక్షన్ పేర్ చిన్న భిన్నం అంటారు, 18 బ్లడ్ నెంబర్ అంటారు రక్తం కారుతున్న చంద్రుడు అంటారు, 21 హ్యాంగ్డ్ మ్యాన్ నెంబర్ అంటారు, 31 డిప్రెషన్ నెంబర్ అంటారు, టెన్షన్ నెంబర్ అంటారు. సో ఇలాంటివి వ్యక్తి పేరులో లేకుండా చూసుకోవడం మాత్రమే మీ బాధ్యత అని చెప్తున్నాను. ఉందనుకోండి, ఇంకా మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడలేడు. ఇమీడియట్గా ఏం చేయాలి, మీ పేరులో ఒక అక్షరాన్ని సరి చేసుకోండి. ఒక అక్షరాన్ని యాడ్ చేసుకోవడం వల్ల రికార్డ్ ఏం మార్చబడలేదు. ఇంత వయసు వచ్చిందండి నాకు, 40 వచ్చింది, 50 వచ్చింది, ఇప్పుడు మార్చుకుంటే ఎట్లా అంటే ఎక్కడా మార్చబడదు. ఆధార్ కార్డులు, పాస్బుక్లు, పాన్ కార్డు ఎక్కడ అవసరం లేదు, సిగ్నేచర్ అంతే. ఇప్పుడు సపోజు రవిబాబు పేరు ఉంది, ఆ రవిబాబులో ఒక బి అదనంగా చేర్చుకోవాలనుకోండి, ఆర్ఏవిఐ బిఏ బీబీయు అంతే, బీని కలిపి అతను రాసి పెట్టేయడమే. అక్కడ ఎలా రాసావు, ఏం రాసావు, ఎవడు కొంచెం రైట్ లేదు, సంతకం మన ఇష్టం, దస్తూరి ఈజ్ అవర్ ఓన్. సో దాన్ని మనము కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే 200% లైఫ్ స్టైల్ మారుతుందండి. ఇలాంటివి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. కొంతమంది పేర్ల విషయం తీసుకుంటే ఎల్యూతో పేరెండ్ అవుతుంది, శ్రీనివాసులు, ఆంజనేయులు, రాములు, చంగలరాయలు, ఇలాంటి లూ, లో ప్రొఫైల్, డౌన్ఫాలే. డబ్ల్యూఆర్ వార్ ఉంటుంది, నాగేశ్వరరావు, రాజేశ్వరరావు, వెంకటేశ్వరరావు. కొంతమంది ప్రసాద్ పెట్టుకుంటారు, ప్రసాద్ అంటే శాడ్ అండి. శివప్రసాద్ కావచ్చు, దుర్గా ప్రసాద్ కావచ్చు, విజయేంద్ర ప్రసాద్ కావచ్చు, వీళ్ళు ఈ ఒక ఏజ్ అయిన తర్వాత నుంచి మొత్తం డౌన్ఫాల్, డ్రాగ్ అవుతుంది. అమ్మాయిల పేర్లో రెండు అక్షరాల్లో పేరు ఉండకూడదు, ఉన్నవాళ్ళు ఎవరు సుఖపడిన చరిత్ర లేదు. అబ్బాయిల పేర్లో 3 అక్షరాలు కనుక తెలుగులో పేరు రాస్తే వాడు ఎప్పటికీ డబ్బు నిలబడదు వాళ్ళ దగ్గర, 100% చెప్తా పక్క. సో ఇలాంటివి మనం తెలుసుకోవాలి. తెలుసుకుని ముందుకు వెళ్తే ఇప్పుడున్న గోచార ప్రకారం ముఖ్యంగా ఎవరైతే వృషభ రాశిలో పుట్టి ఉన్నారో, ఎవరైతే సింహరాశిలో పుట్టున్నారో, ఎవరైతే కన్యారాశిలో పుట్టి ఉంటారో, ఎవరైతే ధనుసు రాశిలో పుట్టి ఉంటారో, ఈ 4 రాశులకి తరతరాలుగా కూర్చుని తినేంత సంపాదనతో అద్భుతాలు సృష్టించవచ్చు, సృష్టిస్తారు కూడా. కాబట్టి అలాంటి గోచారం ఉంది కాబట్టి మీరందరూ కాస్త జాగ్రత్తలు తీసుకుని శాస్త్రాన్ని ప్రామాణం తీసుకుని ముందుకెళ్ళండి. లైఫ్లో అద్భుతాలు చూస్తారు మీరు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అట్ ది సేమ్ మీ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే కూడా స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేసి నేను మీతో మాట్లాడతానండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.